भारत देश मोट्टमोद महिला प्रधानमंत्री उक्कु महिला भारतरत्न श्रीमती इंदिरा गांधी 103వ जयंती सदर्भंग एपीसीसी सभ्युलु यरगोंडपालेम कांग्रेस पार्टी नियोजकवर्ग इंचार्ज मेडबलमी वेंकटेश्वरराव आध्वर्यंलो प्रकाशं जिल्ला स्थानिक कांग्रेस पार्टी कार्यालयंलो इंदिरा गांधी चित्रपटानिकी पूलमालालु वेसी घनंगा निवाळुलर्पिंचारु। అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఇందిరాగాంధీ 16 సంవత్సరాలు ప్రధానమంత్రిగా 7 సంవత్సరాలు జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా పనిచేశారని ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో పాకిస్తాన్ తో యుద్ధంలో భారత్ విజయం సాధించడంలో కీలకంగా వ్యవహరించారని అపర దుర్గాదేవిగా బీజేపీ మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి చే ప్రశంసలు పొందారని బీబీసీ సర్వే ప్రకారం గత 1000 సంవత్సరాల కాలంలో ప్రపంచంలోనే గొప్ప మహిళగా నంబర్ 1 స్థానంలో ఉందని ఆమె ఉక్కు మహిళగా పేరు గాంచారని గుర్తు చేశారు। ఈ కార్యక్రమంలో ఎర్రగొండపాలెం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దుగ్గెంపూడి బాలకృష్ణారెడ్డి పట్టణ అధ్యక్షులు నరసింహారావు పవన్ కుమార్ షేక్ కలాం ప్రశాంత్ చంద్రశేఖర్ రావు తదితరులు పాల్గొన్నారు। దేశ ప్రధానమంత్రి మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి అయినటువంటి ఇందిరా గాంధీ జయంతిని జరుపుకొని నివాళులు అర్పించడం జరిగింది। మెడబలిమి వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో పూలమాలలు అర్పించడం జరిగింది। ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలందరూ రావడం జరిగింది। ఇందిరా గాంధీ గారి గురించి మాట్లాడుకోవాలంటే దేశంలోనే మొట్టమొదటి ధైర్యశాలైనటువంటి మహిళ ఆమె అనుకోవడానికి ఎటువంటి అతిశయోక్తి లేదు। అంతేకాకుండా మహిళ ఆమె చేసినటువంటి దేశానికి ఎన్నో ఆమె చేసినటువంటి కార్యక్రమాలు మనం ఇప్పటికీ కూడా మర్చిపోలేని కార్యక్రమాలు। కొంతమంది అయితే ఇప్పటికీ కూడా పల్లెల్లోకి వెళ్తే అమ్మా అమ్మా అని అంటారు తప్ప ఆమెని ఇందిరమ్మ అని ఎవరు పిలవరు। అలాంటి పరిస్థితులు ఉన్నాయి। ఇప్పటికీ కూడా చాలా మంది గిరిజనులు అయితే ఇందిరమ్మ అంటే అమ్మ అమ్మ అంటారు కానీ ఇందిరమ్మ అని ఎవరు పిలవరు। అంటే ఆమెని ప్రతి ఒక్క వర్గానికి చెందిన వాళ్ళు కూడా అమ్మగా భావించేటటువంటి తత్వం కలిగిన ఇందిరా గాంధీ గారి జయంతిని ఈ రోజు జరుపుకోవడం మాకు చాలా గర్వకారణంగా ఉంది। అలాగే దేశంలోని మహిళలందరూ కూడా ఆమెలాగా ధైర్యంతో స్ఫూర్తితో ఆమె స్ఫూర్తితో నడుస్తూ దేశంలోని ఇప్పుడు జరుగుతున్న అరాచక రాజకీయాలను ఎదిరించాలని చెప్పి మహిళల మీద జరుగుతున్న ఎన్నో దాడులు ఎన్నో సంక్షోభ సంఘటనలు జరుగుతున్నాయి। ఇలాంటి దాడులన్నిటిని ప్రతిఘటించాలంటే మహిళలు కూడా కొంతవరకు ఏ పార్టీ ఉన్నప్పుడు అయితే ఇలాంటి దాడులు జరిగినాయి ఏ పార్టీ ఉన్నప్పుడు ఇలాంటి దాడులు జరగలేదనేది గ్రహించుకొని పార్టీని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మహిళలు కూడా స్ఫూర్తితో ముందుకు రావాలని చెప్పి ఇందిరా గాంధీ అడుగుజాడల్లో నడవాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను। ఇందిరా గాంధీ గారి జయంతి సందర్భంగా ఈరోజు మరి ఆమెకు ఘనంగా నివాళులర్పించడం జరిగింది। ఇందిరాగాంధీ గారు మరి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారి గారాలపట్టి ఇందిర ప్రియదర్శిని మరి ఆమె అల్లారు ముద్దుగా పెరిగినటువంటి ఇందిరాగాంధీ గారు మరి ఆమె తండ్రి రాజకీయాల వైపు ఉంటే మరి ఏమా చదువులు పూర్తి చేసి మరి తండ్రికి తోడుగా రాజకీయ రంగ ప్రవేశం చేసి మరి కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించినటువంటి ఇందిరా గాంధీ గారు మరి ఆమె 7 సంవత్సరాలు మరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా పనిచేశారు। అలాగే మన భారతదేశ మొట్టమొదటి మహిళా ప్రధానిగా ఇందిరా గాంధీ గారికి ఆ ఘనత దక్కుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను। మరి మహిళలు మరి ఆనాడు మరి వంటింటికే పరిమితమైనటువంటి పరిస్థితులలో దుస్థితిలో మరి ఇందిరా గాంధీ గారు రాజకీయంగా మరి అంచెలంచెలగా ఎదుగుతూ మరి ఆమె దేశ ప్రజానిగా మరి వెలుగొందినటువంటి మరి గొప్ప త్యాగమూర్తి అని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి। 16 సంవత్సరాలు మరి భారతదేశ ప్రధానిగా మరి ఆమె మరి ప్రజలకు సేవలందించినటువంటి ఘనత కూడా ఇందిరా గాంధీ గారికే దక్కుతుంది। మరి మహిళలకు మరి ఆనాడు బయటికి వచ్చి మరి వాళ్ళు ఎలాంటి మరి పురుషులతో సమానంగా లేకుండా ఉన్నటువంటి పరిస్థితులలో మరి ఇందిరా గాంధీ గారు
మహిళలకు మార్గదర్శిగా నిలిచారు. మరి మగవాణిలో సగభాగం ఆడది అని చెప్పేసి మరి రిజర్వేషన్లు అయితేనేమి, అదే విధంగా రాజకీయ రిజర్వేషన్లు అయితేనేమి, ఈ విధంగా సమకూరుస్తూ మరి మహిళలకు ఎంతో వినుదనుగా ఉండి ప్రోత్సహించి మరి ఈనాడు మహిళలు మరి ఈరోజు దేశాలను మరి ఏలుతున్నారంటే మరి ఆనాడు ఇందిరాగాంధీ గారు చూపిన చొరవేనని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. మరి అదేవిధంగా మరి అంటరానితనం మరి ఆ రోజుల్లో ప్రబలిమిన రోజుల్లో మరి ఇందిరాగాంధీ గారు మరి అంటరానితనం అమానుషం దీనిని మేము నిరోధిస్తున్నామని చెప్పేసి మరి ఆనాడు పెద్ద ఎత్తున దీని గురించి మరి బడుగు బలహీన వర్గాలను ఆదరించి చేరదీసినటువంటి ఏకైక ప్రధాని ఇందిరాగాంధీ గారని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు మరి ఈరోజు ఇందిరాగాంధీ గారి ఆదర్శంగా చెప్పుకోవాలి. మరి ఈనాడు దళితులైతేనేమి, మైనార్టీలైతేనేమి, బీసీలైతేనేమి, మరి అందరికీ ఈరోజు గృహాలైతేనేమి, పంట పొలాలైతేనేమి, మరి ఇళ్ల స్థలాలైతేనేమి, మరి ఇచ్చిన ఘనత ఒక కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది, అది ఒక ఇందిరాగాంధీ గారికే చెల్లుతుంది. మరి దేశంలో ఎన్నో మరి సమస్యలపై పోరాడి దేశాభివృద్ధికి పాటుపడి మరి ఎంతో మరి పరిపాలించినటువంటి వ్యక్తి మన ఇందిరాగాంధీ గారని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. మరి అదేవిధంగా మరి ఆమె రాజకీయంగా చూసుకున్నట్లయితే ఎన్నో అవాంతరాలు ఎదుర్కొన్నారు. ఆమె ఒక మహిళ ప్రధాని కావటం ఇష్టం లేక మరి ఆమె పరిపాలనలో తప్పు పట్టే విధంగా మరి తయారు చేస్తే అన్నిటిని అధిగమించి ఎంతో గుండె నిబ్బరంతో ముందుకు సాగి మరి దేశాన్ని అత్యున్నత రీతిలో తీర్చిదిద్దినటువంటి మహిళ మన ఇందిరాగాంధీ గారిని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. మరి మాజీ ప్రధాని స్వర్గీయ శ్రీ వాజ్పేయి గారు మరి అపర దుర్గాదేవిగా మరి ఇందిరాగాంధీ గారిని పరిగణించారు. అదేవిధంగా మరి ఇందిరాగాంధీ గారు మరి ఆమె ఉన్న ధైర్యం అయితేనేమి, ఆమెకున్నటువంటి తెగువ అయితేనేమి కూడా 1000 సంవత్సరాల్లో కూడా ఇలాంటి మహిళ మళ్ళా జన్మించబోదు అని చెప్పేసి కూడా అది మరి సర్వేలో కూడా వెల్లడించడం జరిగింది. మరి ఇలాంటి వ్యక్తి మరి 20 సూత్రాలు మరి అమలు చేయటము, అదేవిధంగా బ్యాంకులు జాతీయకరణ చేయటము, అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టి మరి ఈనాడు దేశంలో ప్రాజెక్టులు త్రాగునీరైతేమి, సాగునీరైతేనేమి, ఈరోజు మనం పుష్కలంగా అంది మరి రైతు పచ్చగా ఉంటున్నాడంటే మరి ఇందిరాగాంధీ గారు కాంగ్రెస్ పార్టీ హయాంలో చేసినటువంటి సేవలేని చెప్పేసి కూడా మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. మరి ఈనాడు దేశంలో చూసుకున్నట్లయితే ఈ లాక్డౌన్ కరోనా మహమ్మారి చోకి మరి ఎందరో మరి ఇబ్బంది పడుతున్నారు, కరువు విలయతాండవం చేస్తున్నది. మరి బీజేపీ పాలనలో ఎలాంటి అభివృద్ధి లేదు, ప్రజలకు ఎలాంటి మరి సంక్షేమ పథకాలు ఉండటం లేదు. అదే కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎన్నో సంక్షేమాలు నెలకొల్పినటువంటి ఘనత ఒక ఇందిరాగాంధీ గారికి దక్కుతుంది. మరి రాష్ట్రంలోనైతేనేమి, దేశంలోనైతేనేమి మరి ప్రజలు సుభిక్షితంగా ఉండాలి అంటే ఒక కాంగ్రెస్ పార్టీకే సాధ్యం. మరి అలాంటి మహోన్నతమైన వ్యక్తి ఒక ధీరశాలి మరి ఇందిరాగాంధీ గారు ఆమె అడుగుజాడల్లో నడవలసిన అవసరము ఆవశ్యకత ఎంతైనా ఉంది. కాబట్టి రానున్న రోజుల్లో ఇందిరాగాంధీ గారిని స్ఫూర్తిగా తీసుకొని కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లే దిశగా మేము అడుగులు వేస్తామని చెప్పేసి ఈ విధంగా నేను మరి కార్యకర్తలను నాయకులను కలుపుకొని మరి నియోజకవర్గ సమస్యలపై పోరాడతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఆమెకు ఈరోజు ఘనంగా నివాళులర్పించడము మరి నిజంగా మా అదృష్టంగా భావిస్తూ మరి అవకాశం ఇచ్చినందుకు మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.